పని కానీ ఇవన్నీ కూడా ఈరోజు కొన్ని ప్రారంభించుకున్నాము, కొన్ని భూమి పూజ చేస్తున్నాము. ఏది ఏమైనా నా మేడ్చల్లో 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 61 గ్రామాలు, ప్రతి గ్రామం కానీ, ప్రతి మున్సిపాలిటీ కానీ, ప్రతి కార్పొరేషన్ కానీ అద్దం లెక్క చేస్తుంది. 61 గ్రామాలలో అసలు రోడ్డు లేని గ్రామం లేదు, అంత అద్భుతంగా చేసినాం. అదే మాదిరిగా మున్సిపాలిటీలలో కూడా ఇప్పుడు ఒక్కొక్క మున్సిపాలిటీలో ఇదే గుండెపోసే వల్ల ఒక్కొక్కరికి 4.5 కోట్ల వర్కులు అయినాయి. ఇప్పటిదాకా 4.5 సంవత్సరాలలో 4.5 కోట్లు ఒక్కొక్క కౌన్సిలర్, 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వాళ్ళు బీజేపీలో ఉండని, కాంగ్రెస్లో ఉండని, బీఆర్ఎస్లో ఉండని, రాజకీయాలకు అతీతంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడే రాజకీయం, కానీ గెలిచినాక మాత్రం అందరు కౌన్సిలర్లే, ఏ పార్టీలో ఉండని, అన్ని కాలనీలు అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు మా ఎంపీ గారు కూడా మాట్లాడతారు, మాకు మంచిగా, మాకు మంచి ఎంపీ గారు కూడా దొరికింది మాకు మంచి. ఇంకా ఆయన కూడా ఢిల్లీకి వెళ్ళి, సెంట్రల్కి వెళ్ళి బాగా ఫండ్స్ తీసుకురావాలని ఆయనను కూడా కోరుతా ఉన్నాం, తెస్తా అని చెప్తున్నాడు. అందరికి కూడా ధన్యవాదాలు.